నిన్నా విజయనగరం నుంచి ఇల్లందరూ మాట్లాడుతాం మన కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడుతా ఉంటే నేను ఒకటి చెప్పాను మీ వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే నేను అందరితోటి రానివ్వాలి ఎందుకంటే ప్రపంచం ఒక్కళ్ళది కాదు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అవినీతి పరులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించాను పార్టీలోకి మీకు అది కూడా చెప్తున్నాను అంటే నాకు బాగా తెలుసు ఆయన నాకు ఆయన మీద కోపం ఇవన్నీ లేదు కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు మన వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు అంటే ఇది అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులు అంత ఉండిపోయి నేను రాను బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది బురదలో నుంచే ఒక కమలం వస్తుంది అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది అలాగే జనసేన కూడా అవినీతిమయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకు ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన ఇందులో నన్ను తిడతారు నాకు మట్టి అంటగడతారు అవినీతి అన్ని అంటగడతారు తెలుసు నాకు కానీ విసిగిపోయిన ఎవడో ఒకడు దిగి పోరాటం చేయకపోతే బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి పాలిపు చూశారు కదా మనకి స్పెషల్ సిట్ టీం అని చెప్పి ఇంత అవినీతి ఇంత అడ్డగోలుగా భూ కబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు ఈ రోజున నేను ఒక్కడిని వెళ్దాం ఇంకెవరితో కలవను అనుకుంటే వీగిపోతారు పోరాటాలకి రాజకీయ వ్యూహం ప్రజలకు ఎలా కావాలి మనకి ఎలా కావాలి అనేది రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి రాజకీయ శాస్త్రాన్ని మిలిటరీ సైన్స్ని పొలిటికల్ సైన్స్ని సోషల్ సైన్సెస్ని చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ ఉంటాను అన్ని అవగాహన చేసుకున్నవాడిని రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి నేను ముందుకు తీసుకెళ్తాను